హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ కొబ్బరి పాలతోటి మీల్ మేకర్ పులావ్ని చేసి చూపించబోతున్నాను. కుక్కర్లో చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ పులావ్లోకి వేయడానికి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిని మిక్సీ చేసుకోవాలి. ఇందులోకి కారం అంతా ఈ పచ్చిమిర్చి వల్లే ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి అనేది మీరు తినగలిగే కారానికి తగ్గట్టుగా చూసి వేసుకోండి. ఒక 10 నిమిషాల సేపు మీల్ మేకర్ని వేడి నీళ్లలో నానబెట్టుకుని వాటర్ లేకుండా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1-2 స్పూన్ల పెరుగు, 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్, మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మీల్ మేకర్ని పిండి వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలాగా బాగా కలుపుకుని ఒక 10 నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి. కొబ్బరి పాలని ఈ విధంగా తయారు చేసుకున్నాను. ఇప్పుడు వీటిని కొలుచుకోవాలి. ఒక ఫుల్ కాయంతా మిక్సీ చేసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి కొలిచి తీసుకోవాలి. ఇక్కడ 2 గ్లాసుల కొబ్బరి పాలు వచ్చాయి. ఇంకొక గ్లాసు వాటర్ వేసుకున్నాను, మొత్తం 3 గ్లాసులు. నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ తోటి చేస్తున్నాను. 1 గ్లాసు బాస్మతి రైస్కి 1.5 కొబ్బరి పాలు చొప్పున 2 గ్లాసులకి 3 గ్లాసుల కొబ్బరి పాలని వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లోకి 2 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల నెయ్యి వేసుకుని ఇవి వేడైన తర్వాత ఇందులోకి సోంపు, ఇంకా హోల్ స్పైసెస్ని వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి పొడవుగా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, ఉల్లిపాయలు వేగడానికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఈ పులావు కొబ్బరి పాలతోటి చేస్తున్నాము కాబట్టి 1-2 స్పూన్ల నెయ్యి అయితే సరిపోతుంది, మరీ ఎక్కువగా వేయనవసరం లేదు. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకుని ఇవి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, 1-2 రెమ్మల కరివేపాకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కూరగాయ ముక్కలు అనేవి ఆప్షనల్ అండి, మీరు కావాలనుకుంటే ఓన్లీ మీల్ మేకర్ తోటి చేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ బాగా మగ్గించుకోవాలి, మరీ ఎక్కువగా ఉడకనవసరం లేదు. ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ని వేసుకోవాలి. మీల్ మేకర్ కొద్దిగా డ్రై అయ్యే విధంగా కలుపుతూ మగ్గించుకోవాలి. మూత పెట్టుకుని 1-2 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి. మీల్ మేకర్లో అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలను వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ కొబ్బరి పాలు కొద్దిగా మరుగుతుండగా ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. బాస్మతి రైస్ అయితే 1 కి 1.5 కొబ్బరి పాలను తీసుకోవాలి. అదే సోనా మసూరి రైస్ అయితే 1 కి 2 గ్లాసుల కొబ్బరి పాలను తీసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో 1 విజిల్ రానివ్వాలి. ఆవిరి తగ్గిన తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి వెంటనే గరిటెతోటి కలపకుండా 10 నిమిషాలు సెట్ అయిన తర్వాత కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, స్పైసీగా చాలా బాగుంటుంది. మనం ఇందులో ఎటువంటి పచ్చికారం కానీ లేదంటే గరం మసాలా కానీ వేయలేదు, అయినా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. కొబ్బరి పాలతోటి చేసాం కాబట్టి కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోలను చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.